ఓం శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే నమ కాశ్యాంతు మరణాన్ముక్తి అన్నారు కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుంది అనేది పురాణవచనం ఋగ్వేదంలో కూడా కాశీ ప్రస్తావన మనక్కనిపిస్తుంది వేదకాలం నుంచి వారణాసి యొక్క కీర్తి దశ దిశలా వ్యాపించింది కాశీ అంటే నిరంతరం వెలుగొందేది అన్న అర్థం ఒకటుంది కాశీయాత్ర చేసిన వాళ్ళు ప్రముఖంగా చూడవలసింది తిలభాండేశ్వర్ మహాదేవ్ మందిరం ఇది వారణాసిలో భేలుపుర అనేటువంటి ఒక ప్రాంతంలో ఉంటుంది ఇక్కడికి మనం ఆటోల్లో కానీ రిక్షాల్లో కానీ వెళ్ళవచ్చు ఇక్కడికి కొద్ది దూరంలోనే కేదార్ఘాట్ ఉంటుంది తిలభాండేశ్వర్ మహాదేవ్ మందిర్ వారణాసిలోని అత్యంత పురాతనమైన మరియు అత్యంత ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో ఒకటి ఇక్కడి యొక్క ప్రధాన దైవం పరమేశ్వరుడు తిలభాండేశ్వర మందిరం పద్దెనిమిదవ శతాబ్దంలో నిర్మించబడింది ఆలయంలోని శివలింగం రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం స్వయంగా ఉద్భవించింది ప్రతి సంవత్సరం కూడా ఈ లింగం ఒక నువ్వు గింజంత పరిమాణం పెరుగుతోంటుంది ప్రస్తుతం శివలింగం ఎత్తు మూడు పాయింట్ ఐదు అడుగులు లింగపీఠం అంటే ఆధారం తాలూకా వ్యాసం సుమారు మూడు ఉంటుంది తెలభాండేశ్వర లింగం సజీవ లింగం ఎందుకంటే దీనిలో ఎదుగుదల ఉంది శారదామాత కూడా ఈ ఆలయంలో కొన్ని రోజులు ధ్యానంలో కడిపినట్టు చరిత్ర చెబుతోంది తెల్లవారుజామున గంగస్నానం చేసి తిలభాండేశ్వరుని దర్శించుకుని అన్ని పాపాల నివారణార్థం నువ్వులు స్వామి దగ్గర నీళ్లు పోసి వదలాలి స్వామివారికి తెల్ల నువ్వుల ఉండలతో నల్ల నువ్వుల ఉండలతో అలాగే చిలిమిడితో అలంకారం చేస్తారు ఫోటోలో ఇచ్చాం చూడండి ఈ తిలభాండేశ్వర్ మందిరం గురించి ఒక ఆసక్తికరమైనటువంటి కథ కూడా ఉంది పూర్వం విభాండకుడు అనేటువంటి మహర్షి ఉండేవారు వారు దేశ సంచారంలో భాగంగా ఇక్కడికి వచ్చారు అప్పుడీ ప్రాంతమంతా ఖాళీగా ఉంది అయితే ఇక్కడ అప్పుడు ఒక నువ్వుల చేను ఉండేది విభాండక మహర్షి ఆశ్చర్యంగా చూస్తుండగా నువ్వు చెట్ల కింద ఒక శివలింగం కనిపించింది అప్పుడు ఆ మహర్షి ఇక్కడికి దగ్గరలోనే ఉన్నటువంటి నుంచి గంగను తీసుకొచ్చి ప్రతిరోజూ అభిషేకించేవారు ఆ లింగమే ప్రతిరోజూ నువ్వుగింజ పరిమాణంలో పెరిగి ఇప్పుడు ఇంత పెద్ద లింగం అయింది ఇంత అద్భుతమైనటువంటి ఆలయాన్ని మీరు కాశీయాత్రకు వచ్చినప్పుడు తప్పకుండా చూసి అభిషేకం కూడా చేసుకోండి పరమేశ్వరుని దయవల్ల అన్ని పాపాలు తొలగి వంశవృద్ధి కలుగుతుంది ఈ ఆలయంలోనే దక్షిణామూర్తి యొక్క ఉపాలయం కూడా ఉంది దక్షిణామూర్తిని ప్రార్థిస్తే మేధాశక్తి లభిస్తుంది తిలభాండేశ్వరుని దర్శించిన తర్వాత దక్షిణామూర్తి ఉపాలయాన్ని కూడా చూడండి మనం కొన్నిసార్లు ముఖ్యమైనటువంటి ఆలయాన్ని దర్శించుకుని పక్కనే ఉన్నటువంటి ఉపాలయాలను చూడడం మర్చిపోతాం అది యాత్ర చేసే తొందరలో కావచ్చు మరొక కారణం చేత కావచ్చు కానీ యాత్రలకు వెళ్ళినప్పుడు అన్నిటినీ మనం చూడాలి అప్పుడే వాటన్నిట్లోని శక్తి మనకు లభిస్తుంది కాశీలో చూడవలసిన ఆలయాలు చాలా ఉన్నాయి వీలైనంత వరకు అన్నింటినీ చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ డైలీ తెలుగు వీడియోస్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ధన్యవాదాలు